సమీపంలో ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే శ్మశానంలో సరైన సదుపాయాలు లేక గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడేవారు. కొంతమంది మాత్రం ఈ అవస్థలు పడలేక రాజమండ్రి కైలాస భూమిలో అంత్యక్రియలు చేసేవారు. దీనిపై తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామస్తులు నడుం బిగించి గ్రామ ప్రజల సహకారంతో సుమారు 40 లక్షల రూపాయలతో కైలాస భూమిని నిర్మించారు. ఈ సందర్భంగా కైలాస భూమి ప్రాంగణంలో శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కైలాస భూమిలో 2 సౌదహన బెడ్లు, జల్లు స్నాన సదుపాయం, వచ్చేవారు కూర్చునేందుకు గదులు, గ్యాలరీ, పార్థివ దేహాన్ని తరలించే వాహనం మరియు అస్థికలను భద్రపరచుకున్నటకు లాకర్ సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దాతలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ ప్రజల సహకారంతో ఈ కైలాస భూమి నిర్మాణం జరిగింది. ఇది వరకు అయితే రాజమండ్రి వెళ్ళి చాలా కష్టాలు పడేవాళ్ళం. ఇప్పుడు ఏ కష్టం లేకుండా ర్యాలీ గ్రామంలోని కైలాస భూమి ఏర్పాటు చేయబడింది. సుమారు 40 లక్షల రూపాయలు గ్రామస్తులు విరాళాలతో దీన్ని నిర్మించడం జరిగింది. నీటి సదుపాయం, కాశీ వెళ్ళడానికి తీసుకెళ్లి అస్థికలు లాకర్ల సదుపాయం, అలాగే దహన సంస్కారాలు జరిగేందుకు గ్యాలరీ గ్యాలరీ కూడా ఏర్పాటు చేసాం. పోయినటువంటి బాడీని తీసుకురావడానికి వ్యాన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసినాం. సంస్కారాలు చేయవలసిన దానికి ఏమీ బయటకు వెళ్ళక్కర్లేకుండా సకల సదుపాయాలతోటి ఈ కైలాస భూమి నిర్మించబడింది.